గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. బహుపదుల శూన్యులు రెండో భాగానికి మీకు స్వాగతం. మనం మొదటి భాగంలో శూన్యులు అంటే ఏమిటి, ఒక రేఖీయ బహుపది శూన్య విలువలను ఎలా కనుక్కుంటాం, ఆ రేఖీయ బహుపది రేఖాచిత్రాన్ని గీసినట్లయితే ఒక సరళ రేఖ ఏర్పడుతుందని, ఒక రేఖీయ బహుపదికి కేవలం ఒకే ఒక శూన్య విలువ ఉంటుందని చూసాం. అదేవిధంగా ఒక రేఖాచిత్రాన్ని గమనించి ఆ రేఖాచిత్రానికి ఏర్పడడానికి కారణమైనటువంటి బహుపది యొక్క శూన్య విలువలు ఏ విధంగా లెక్క కట్టాలో మనం గమనించాం. ఈ రెండవ భాగంలో ఒక వర్గ బహుపది యొక్క రేఖాచిత్రాన్ని గీసి ఆ రేఖాచిత్రం ద్వారా ఆ వర్గ బహుపది యొక్క శూన్య విలువలు ఏ విధంగా లెక్క కట్టాలో మనం చూద్దాం. ఇక్కడ మీకు కొన్ని చిత్రాలు చూపిస్తాను, చూడండి. ఇది మీకు ఇతను యాక్చువల్గా జగ్లర్ అంటారు, అంటే బంతుల్ని విచిత్రమైనటువంటి ఒక మూడు లేదా నాలుగు బంతుల్ని గాల్లో ఎగరవేస్తూ సైమల్టేనియస్గా క్యాచ్ పట్టుకుంటూ విసురుతూ ఉంటారు. ఇక్కడ రెండో చిత్రం చూడండి, ఒక మనిషి గాలిలో ఎగురుతున్నాడు. ఇప్పుడు ఈ ఎడమవైపు ఉన్నటువంటి చిత్రంలో ఒక బంతి ఏ విధంగా గాలిలో ప్రయాణిస్తుందో ఆ గమనాన్ని గమనిస్తూ మనం ఆ గమనానికి ఒక ఊహారేఖను గీసినట్లయితే అది ఈ విధంగా ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ వ్యక్తి గాలిలో ఎగురుతున్నటువంటి పాదాలను చూస్తూ పాదాలకి అనుసరిస్తూ ఒక రేఖను గీసినట్లయితే వక్రరేఖ ఈ విధంగా మనకి ఏర్పడుతుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఆట ఆడుతున్నారు. మన దేశంలో అంత ప్రాచుర్యం లేదు కానీ ఈ ఆటని ఏమంటారో మీకు తెలుసా? వెరీ గుడ్, ఈ ఆటని బేస్బాల్ అంటారు. అమెరికా మొదలైన దేశాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన ఆట. మీరు ఆ బంతి యొక్క గమనాన్ని గమనించండి. ఇదే విధంగా ఇది ఏ ఆట? ఇది మన అందరికీ తెలుసు, ఇది బాస్కెట్బాల్. ఇప్పుడు ఈ వ్యక్తి బంతితో ఆడుతూ ఉంటే ఆ బంతి గాలిలో ఏ విధంగా ప్రయాణిస్తుందో ఆ బంతి యొక్క గమనాన్ని మీరు గమనించినట్లయితే మీకు ఆ గమనాన్ని తెలిపే వక్రరేఖ ఆకారం మీకు గతంలోనే పరిచయం. ఈ ఆకారాన్ని ఏమంటారు? వెరీ గుడ్, పరావలయము అంటారు. మనం పార్ట్ వన్లో ఈ విషయాన్ని నేర్చుకున్నాం. పరావలయం ఏర్పడాలి అంటే ఎటువంటి బహుపదిని మనం తీసుకోవాలి? వెరీ గుడ్, ఒక వర్గ బహుపదిని తీసుకుని ఆ వర్గ బహుపదికి కనుక మనం రేఖాచిత్రాన్ని గీసినట్లయితే అది ఒక పరావలయాన్ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఈ పరావలయాలు ఒక చరరాశిలో వర్గ బహుపదిని తీసుకుని గీసినప్పుడు ఏర్పడతాయి. ఇవి రెండు కూడా పరావలయాలే. అదేవిధంగా ఇవి కూడా పరావలయాలే. అంటే అక్కడ ఉన్నటువంటి నిరూపకం ఎక్స్ నిరూపకం అయితే మొదటి రెండు రకాలుగా పరావలయాలు ఏర్పడతాయి. మనం వై నిరూపకాన్ని తీసుకుని దాని యొక్క వర్గాన్ని తీసుకుని అప్పుడు కనుక పరావలయాన్ని గీసినట్లయితే తర్వాత చూపించినటువంటి రెండు పరావలయాలు ఏర్పడతాయి. మనం గమనించినట్లయితే గత పార్ట్లో చూసుకున్నాం, ఇది ఒక వర్గ బహుపది. ఈ వర్గ బహుపది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్. దీని యొక్క రేఖాచిత్రాన్ని గీసినట్లయితే ఈ విధంగా పరావలయం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పరావలయం ఎక్స్ అక్షాన్ని ఏ బిందువుల వద్ద ఖండించింది? వెరీ గుడ్, మనం చూస్తే తెలుస్తుంది మైనస్ ఫోర్ జీరో మరియు మైనస్ వన్ జీరో. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ అనే వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని మైనస్ ఫోర్ జీరో మరియు మైనస్ వన్ జీరో అనే బిందువుల వద్ద ఖండించింది. కాబట్టి ఈ వర్గ బహుపది యొక్క శూన్యాలు ఏమవుతాయి? కరెక్ట్, మైనస్ నాలుగు మరియు మైనస్ ఒకటి. ఈ విధంగా ఒక బహుపది యొక్క రేఖాచిత్రాన్ని గమనించి దాని ద్వారా ఆ బహుపది యొక్క శూన్యాలు ఏ విధంగా చెప్పాలో మనం పార్ట్ వన్లో నేర్చుకున్నాం. ఇప్పుడు పార్ట్ టూలో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ అనే వర్గ బహుపది యొక్క రేఖాచిత్రాన్ని గీసి ఆ రేఖాచిత్రం ద్వారా బహుపది శూన్యాలు కనుక్కోవాలి. ఇప్పుడు మనం బహుపది యొక్క రేఖాచిత్రాన్ని ఎలా గీయాలో చూద్దాం. ముందుగా మనం తీసుకోవాల్సింది ఏ బిందువునైనా నిరూపక తలం మీద గుర్తించాలి అంటే మనకి రెండు నిరూపకాలు కావాలి. కాబట్టి మనం ఎక్స్ విలువని తీసుకుని ఆ ఎక్స్ విలువని ఈ బహుపదిలో ప్రతిక్షేపించి దానికి సంబంధించినటువంటి వై విలువని ఈ రెండు విలువలను తీసుకుని మనం రేఖాచిత్రాన్ని గీస్తాం. దానికి ముందుగా పట్టికను తయారు చేసుకోవడానికి మీరు తీసుకోవాల్సింది ముందుగా ఎక్స్ తీసుకుంటాం, తర్వాత ఈ పదాలు బహుపదిలో ఉన్నటువంటి పదాలను పట్టికలో రాసుకోవాలి. మొదటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్, కాబట్టి రాయన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఇది మైనస్ ఎనిమిది కాబట్టి మైనస్ ఎనిమిది ఈ బహుపదిలో ఉన్నటువంటి స్థిర సంఖ్య. ఇప్పుడు మనం ఎక్స్కి సాధారణంగా మైనస్ నాలుగు నుంచి ప్లస్ నాలుగు వరకు ఉన్న విలువలు తీసుకుంటాం. సున్నా, ఒకటి మైనస్ ఒకటి, రెండు మైనస్ రెండు, మూడు మైనస్ మూడు,
నాలుగు మైనస్ నాలుగు. మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ సాధారణంగా ఈ తొమ్మిది విలువల్లోనే శూన్య విలువలు వచ్చే ఉంటాయి. ఒకవేళ రాలేదనుకోండి, అవసరాన్ని బట్టి ఐదు మైనస్ ఐదు కూడా మనం తీసుకుని వెళ్తాం. ఇప్పుడు ఈ ఎక్స్ విలువలన్నిటికీ కూడా ఎక్స్ స్క్వేర్లు కనుగొనాలి మొదట. అంటే ఈ ఎక్స్ విలువలను వర్గాలు చేయండి. సున్నా యొక్క వర్గం సున్నా, ఒకటి వర్గం ఒకటి, మైనస్ ఒకటి యొక్క వర్గం కూడా ఒకటి, రెండు స్క్వేర్ నాలుగు, మైనస్ రెండు స్క్వేర్ నాలుగు, ఈ విధంగా వర్గాలు రాస్తాం. ఇప్పుడు తర్వాతది ఏంటి, టూ ఎక్స్. అంటే ఈ ఎక్స్ విలువలను ప్రతిదాన్ని కూడా రెండు పెట్టి గుణించాలి. రెండు సున్నాలు సున్నా, రెండు ఒకట్లు రెండు, రెండు మైనస్ ఒకట్లు మైనస్ రెండు, అదేవిధంగా రెండు నాలుగులు ఎనిమిది, రెండు మైనస్ నాలుగులు మైనస్ ఎనిమిది. తర్వాతది స్థిర సంఖ్య మైనస్ ఎనిమిది. ఇది ప్రతి సందర్భంలోనూ స్థిర సంఖ్యే కాబట్టి ఈ మైనస్ ఎనిమిది ప్రతి వరుసలోనూ మనం పూర్తి చేసుకుంటాం. ఇప్పుడు మనం చేయవలసింది ఈ ముందుగా తీసుకున్న ఎక్స్ విలువలకు అనుగుణంగా వై విలువలని రాసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఎక్స్ స్క్వేర్, టూ ఎక్స్, మైనస్ ఎనిమిది, ఈ మూడు విలువలని మొత్తాన్ని కనుగొని ఈ వై ఉన్న చోట రాయాల్సి ఉంటుంది. సున్నా సున్నా కలిపితే సున్నా, సున్నా మైనస్ ఎనిమిది మైనస్ ఎనిమిది, ఒకటి రెండు కలిపితే మూడు, మూడు మైనస్ ఎనిమిది మైనస్ ఐదు, అలాగే ఒకటి మైనస్ రెండు మైనస్ ఎనిమిది కలిపితే మైనస్ తొమ్మిది. ఈ విధంగా మొత్తం విలువలన్నీ మనం ఈ పట్టికలో పూర్తి చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ పట్టిక నుండి మనం ఎక్స్ మరియు వై విలువలను తీసుకుని వాటికి అనుగుణమైనటువంటి రేఖాచిత్రాన్ని గీయాలి. అంటే మనం ఏ ఏ విలువలకి రేఖాచిత్రాన్ని గీయవలసి ఉంటుంది, సున్నా మైనస్ ఎనిమిది, ఒకటి మైనస్ ఐదు, మైనస్ ఒకటి, మైనస్ తొమ్మిది, నాతో పాటు చెప్పండి, రెండు సున్నా, మైనస్ రెండు, మైనస్ ఎనిమిది, మూడు ఏడు, వెరీ గుడ్, మైనస్ మూడు, మైనస్ ఐదు, నాలుగు పదహారు, మైనస్ నాలుగు మరియు సున్నా. ఈ విలువలకు అనుగుణంగా మనం రేఖాచిత్రాన్ని గీయవలసి ఉంటుంది. సో మనకు తెలుసు రేఖాచిత్రానికి గీయాలంటే నిరూపిత అలాంటి తయారు చేసుకుంటాం. ఎక్స్ అక్షము వై అక్షము వారింటి యొక్క ఖండన బిందువు మూల బిందువు ఓ, సున్నా సున్నా నిరూపకాలు ఉంటాయి దీనికి. ఇప్పుడు ముందుగా మనం స్కేల్ను నిర్ధారించుకోవాలి. ఎక్స్ మరియు వై విలువలకు అనుగుణంగా మనం స్కేల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను స్కేల్ ఎక్స్ అక్షంపై ఒక సెంటీమీటర్ను ఒక ప్రమాణమే తీసుకున్నాను, వై అక్షం మీద మాత్రం ఒక సెంటీమీటర్ని రెండు ప్రమాణాలు తీసుకుని రేఖాచిత్రాన్ని గీయబోతున్నాను నేను. సో ఇప్పుడు ముందుగా మనం గీయవలసిన బిందువులు మీరు రాసుకుని పెట్టుకుంటే సున్నా మైనస్ ఎనిమిది, తర్వాత ఒకటి మైనస్ ఐదు, ఒకటి మైనస్ ఐదు నాలుగుకి ఆరుకి మధ్యలో ఉంటుంది, తర్వాత మైనస్ ఒకటి మైనస్ తొమ్మిది, తర్వాత బిందువు రెండు సున్నా, తర్వాత మైనస్ రెండు మైనస్ ఎనిమిది. గమనించండి ఒక బిందువు కుడి వైపున ఒక బిందువు ఎడం వైపున వస్తుంది. అదేవిధంగా మూడు ఏడు, ఇప్పుడు ఎడం వైపు వస్తుంది బిందువు, మైనస్ మూడు మైనస్ ఐదు, తర్వాత నాలుగు పదహారు, అక్షరాన్ని నేను కొంచెం పైకి జరిపాను, తర్వాత బిందువు మైనస్ నాలుగు సున్నా. సో మొత్తం తొమ్మిది బిందువులని ఈ విధంగా గుర్తుపెట్టాలి. ఈ గుర్తుపెట్టిన తర్వాత వక్రరేఖతో ఫ్రీ హ్యాండ్తో మనం ఈ బిందువుల్ని కలపవలసి ఉంటుంది. సో ఆ బిందువులను కలపాలంటే ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఈ విధమైన బిందువుల్ని మనకి గ్రాఫ్లో కనబడుతూ ఉంటాయి. సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. సో మనకు మొత్తం తొమ్మిది బిందువులు వచ్చాయి. ఇప్పుడు ఈ తొమ్మిది బిందువుల్ని మనం కలుపుతూ పోవాలి. మైనస్ నాలుగు సున్నా కలిపాను. సో ఇలా ప్రతిసారి కూడా రెండు రెండు బిందువుల్ని ఈ విధంగా కలుపుకుంటూ పోతే మనకి ఏ రేఖాపటం ఏర్పడింది, రేఖాచిత్రం, వెరీ గుడ్, ఏం ఏర్పడింది మనకి, ఒక పరావలయం ఏర్పడినది. ఎప్పుడూ కూడా ఒక బహుపది ఒక చలరాశిలో వర్గ బహుపదిని గీసినట్లయితే రేఖాచిత్రం అది ఎప్పుడూ ఒక పరావలయాన్ని ఏర్పరుస్తుంది. ఈ పరావలయం ఏర్పడిన తర్వాత మనం ఏం గమనించాలి, ఇది ఎక్స్ అక్షాన్ని ఏ ఏ బిందువుల వద్ద ఖండించినదో గమనించాలి. చూడండి ఏ ఏ బిందువుల వద్ద ఖండించింది, మైనస్ నాలుగు సున్నా, రెండు సున్నా, ఎక్స్ అక్షం మీద ఉన్నాయి కాబట్టి వై నిరూపకాలు సున్నాలు అవుతాయి తప్పనిసరిగా. సో ఇప్పుడు ఈ రేఖాచిత్రాన్ని ఆధారంగా శూన్య విలువలు ఏ విధంగా కనుక్కుందామో డిస్క్రిప్షన్ రాద్దాం మనం. ముందుగా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఎనిమిది యొక్క రేఖాచిత్రం ఒక పరావలయము. మీరు గ్రాఫ్ గీసిన తర్వాత ఈ వివరాలన్నీ నమోదు చేయవలసి ఉంటుంది. తర్వాత ఇది ఎక్స్ అక్షాన్ని ఏ బిందువుల వద్ద ఖండించినది. ఈ రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని మైనస్ నాలుగు సున్నా మరియు రెండు సున్నాల వద్ద ఖండించినది. సో దాన్ని బట్టి ఈ రేఖాచిత్రం యొక్క శూన్య విలువలు ఈ బహుపది యొక్క శూన్య విలువలు మైనస్ నాలుగు మరియు రెండు. సో ఇక్కడి వరకు మనం రేఖాచిత్రాన్ని గీయడం, ఆ రేఖాచిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఏ బహుపదికి అయితే రేఖాచిత్రాన్ని గీసామో ఆ బహుపది యొక్క శూన్య విలువలు రాయడం చూసాం మనం. ఇప్పుడు
మనం చేసినటువంటి సాధన సరైనదా కాదా అనేది బీజగణిత రూపంలో సరిచూడాలి. అంటే మనకిచ్చినటువంటి బహుపదికి కారణాంకాలు కడితే ఆ కారణాంకాలను సున్నకు సమానం చేస్తే ఏ విధమైనటువంటి శూన్యాలు వచ్చాయో చేస్తాం. మనం ఒక బహుపదిని శూన్య విలువలు కనుక్కోవడానికి ఏం చేస్తాం, మనకిచ్చినటువంటి బహుపదిని సున్నకి సమానం చేసి చరరాశి విలువను కనుక్కుంటాం. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x - 8 సున్న చేయాలి. మనకు తెలుసు ఎక్స్ స్క్వేర్ గుణకం 1 - 8 స్థిర సంఖ్య, 1 - 8 - 8 - 8కి కారణాంకాలు కట్టాలి, వాటిని కలిపితే 2 రావాలి, ఆ 2 గుణిస్తే -8 రావాలి. చూసినట్లయితే అవి 4 - 2 అని మనకు చాలా సులభంగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ప్లస్ 2x ని ఈ విధంగా విడగొట్టి ఈ రెండు పదాలు ఒక జంటగాను తీసుకుని మనం ఎక్స్ ని కామన్ తీస్తే రెండిట్లో ఉమ్మడి పదాలు తీసుకుంటే ఎక్స్ ప్లస్ 4 ఉంటుంది. ఇక్కడ -2 ని ఉమ్మడి కారణాంకంగా తీసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ 4 ఉంటుంది. అప్పుడు మనకి ఈ విధంగా కారణాంకాలు అవుతాయి. ఈ ఇక్కడ ఇక్కడ ఉమ్మడి కారణాంకం ఎక్స్ ప్లస్ 4. సో ఎక్స్ ప్లస్ 4 ని ఉమ్మడి కారణాంకం తీసుకుంటే మిగిలిన కారణాంకం ఎవరు, ఎక్స్ మైనస్ 2. సో ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 2 సున్నా. రెండు సంఖ్యల యొక్క విలువలు సున్నా అవ్వాలి అంటే ఈ రెండిట్లో కనీసం ఏదో ఒకటైనా సున్నా కావాలి. రెండు సంఖ్యల లబ్దం సున్నా కావాలి అంటే కనీసం ఒకటైనా సున్నా కావాలి. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 4 విలువైనా సున్నా కావాలి లేదా ఎక్స్ మైనస్ 2 విలువైనా సున్నా కావాలి. రెండు సున్నలు అవ్వచ్చు కానీ ఇక్కడ అలాంటి సాధ్యం కాకపోవచ్చు. సో ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ 4 ని సున్నకు సమానం చేయాలి లేదా ఎక్స్ మైనస్ 4 అయినా సున్నకు సమానం కావాలి. సో ఎక్స్ ప్లస్ 4 సున్నా అయితే ఎక్స్ మైనస్ 4 కావాలి. ఎక్స్ మైనస్ 2 సున్నా అంటే ఎక్స్ ఎంత అవ్వాలి, 2 అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏ విలువలైతే రేఖాచిత్రం ఆధారంగా కనుక్కున్నామో -4, 2 అనేది మనకి బీజగణిత రూపంలో కారణాంకాలుగా విడగొట్టి శూన్యాలు కనుక్కున్నా -4 మరియు 2 వచ్చినది. సో మనం చేసినటువంటి సాధన సరి అయినది. ఈ విధంగా మనం ఏ వర్గ బహుపదిని ఇచ్చినప్పటికీ కూడా చక్కగా రేఖాచిత్రాన్ని గీసి దాని యొక్క సాధనను కనుగొనవచ్చు. మీకు మీ పబ్లిక్ ఎగ్జామ్లో తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉన్నటువంటి సమస్యలలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. అందువల్ల దీన్ని మీరు బాగా సాధన చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x + 4 యొక్క రేఖాచిత్రాన్ని గీసి దాని ద్వారా బహుపది శూన్యాలు కనుగొని దాని యొక్క సాధనని నాకు పోస్ట్ చేయండి. బాగా సాధన చేయండి, చాలా ముఖ్యమైన ప్రాబ్లము. మీరు తప్పనిసరిగా సాధన చేసి మీరు నాకు ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఏ సమస్యకి అయితే మీకు సాధన చేసి చూపించానో ఆ సమస్యను కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అది ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ సాధన సులభం అవుతుంది. ఈ విధంగా మీరు సాధన చేసి మీ పరీక్షలో మంచి మార్కులు పొందుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సమస్యలు. థ్యాంక్ యూ.